అక్కినేనియువ హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు, ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయాలపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. అఖిల్ కెరియర్ లో 6వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఏజెంట్ సినిమా April 28 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో అక్కినేని అఖిల్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ రాయ్ ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ స్టార్ మమ్ముట్టి సినిమాలో కీలకమైన పాత్ర నటిస్తున్నాడు. తెలుగు మలయాళ భాషల్లో ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాగా ఆకట్టుకుంటుంది. మరోవైపు సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని అఖిల్ బిజీగా ఉండడంతో ఇక ఈ సినిమా తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో మూవీ చేయడానికి అఖిల్ రెడీగా ఉన్నాడనే వార్త కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పుడు మరో టాక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా వినిపిస్తుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ నెక్స్ట్ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడట. కొత్త దర్శకుడితో సినిమా ఉంటుందనే టాక్ కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు నడుస్తున్నాయట. డిఫరెంట్ కథాంశంతో భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ ఈ సినిమాను ప్లాన్ చేస్తుందట. ఏజెంట్ రిలీజ్ తర్వాత యువీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఆ కొత్త దర్శకుడు ఎవరనేది మాత్రం బయటికి రావడం లేదు. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ లో కేవలం ప్రభాస్ సినిమాల మాత్రమే కాకుండా ఇతర స్టార్స్ తో కూడా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లాడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనే టాక్ కూడా వచ్చింది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి.